నిన్న వెలువడినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా జీడి మల్లేష్ ఆధ్వర్యంలో జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ సీలం శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం నరేంద్ర మోడీ పరిపాలనకు నిదర్శనమని అన్నారు. ముఖ్యంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో 37 సంవత్సరాల తర్వాత వరుసగా రెండోసారి అధికారం చేయబోతున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని, అక్కడ కాంగ్రెస్ లాంటి అనేక పార్టీలు ముఖ్యమంత్రి యోగిపైన అనేక ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రజలు ప్రజల సంక్షేమమే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి యోగికి మరోసారి పట్టం కట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి సంపత్రావు, జీడి మల్లేష్, సీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, కోరి రవీందర్, పల్లపురవి, మోతిస్వామి, అప్పమధు, ఇటికాల స్వరూప, కోలకాని రాజు, రాజేష్ ఠాకూర్, మోణం రాజు, గిరి విజయేందర్, రావుల శ్రీనివాస్, రాకేష్ ఠాకూర్, కైలాష్ కోటి గణేష్, కంభాల వెంకటరాజం, గర్రెపల్లి రూపారాణి, ఎండి జానీ రవికుమార్, గుర్రం పరశురాం, ఎండి రంజాన్, బురుగుపల్లి సతీష్, పొనగంటి శ్రీధర్, ఊడుగుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు నడిపిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిన నాలుగు రాష్ట్రాల ప్రజానీకానికి, అలాగే నాలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంబరాల సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం ఈరోజు ప్రపంచంలో గొప్ప నాయకత్వంలో ఎదుగుతున్న సందర్భంలో మరొక శిరస్సు మంచి ఒకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా భారతదేశాన్ని విశ్వగురుగా ఉంచడం కోసం వివిధ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయనంటే అది ఒక నరేంద్ర మోడీ గారి పాలన, నరేంద్ర మోడీ గారి చేసే అభివృద్ధి. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కళ్ళమొండి మాటలు చెప్పి ఈ ఫ్రంట్ పెడతాం ఆ ఫ్రంట్ పెడతామని చెప్పి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ వివిధ ముఖ్యమంత్రులను కలుస్తూ వస్తున్నాడు. మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈయన రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మన నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఈరోజు బీజేపీ జమ్మికుంట శాఖ అధ్యక్షులు ఇక్కడ ఘనంగా మేము సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి యొక్క ఎన్నికలకు భావించినటువంటి ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ వినలేని ఘన విజయం సాధించడం నిజంగా కూడా సంతోషకరం. అనేక పార్టీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన లేనిపోని ఆరోపణలతోని, అనేక రకాల అబద్ధ ప్రచారంతో ఈరోజు దేశం నుండి భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనేక రాష్ట్రాలని చెప్పి కేసీఆర్ లాంటి అనేక మంది చెప్పినప్పటికీ, మరి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకం భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో మరి ఈరోజు మరొకసారి పట్టుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి పనితీరు యొక్క ఎన్నికల నిదర్శనం. మరి రాబోయే రోజులలో ఈ రకమైనటువంటి ఫలితాలే దేశవ్యాప్తంగా కూడా రాబోతున్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఈ యొక్క దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.